హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టెంపుల్ కిచెన్స్. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ నవరాత్రిలో అమ్మవారికి చాలా ఇష్టమైన రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర అండి. ప్రసాదంలో పులిహోర అనేది చాలా బాగుంటుంది, అలానే అమ్మవారికి చాలా ఇష్టం అండి. నేను ఇది మిరియాలు వేసి చేశాను టెంపుల్ స్టైల్లో. చూద్దాం ఇప్పుడు ప్రాసెస్ అయితే. ముందుగా చింతపండుని ఒక పిరికెడంత తీసుకోవాలండి. నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా పెద్ద తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో వేసి తగినంత నీళ్ళు పోసి నానబెట్టేసుకుందాం. ఈ లోపల పులిహోరకి పొడి అనేది తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక బాణలు పెట్టి బాణలు వేడెక్కిన తర్వాత 1½ స్పూను ధనియాలు వేయాలండి. ధనియాలు దోరగా వేగిన తర్వాత 1 స్పూను మనము ఉద్దిపప్పు అంటే మినపప్పు వేసుకోవాలి. అలానే 1 స్పూను శనగబేడలు అంటే శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకొని దోరగా వేపేసుకోవాలండి. తర్వాత మిరియాలు వచ్చేసి 1 స్పూన్ వేయాలి. అంటే ఎండుమిర్చి వేస్తాము, ఎండుమిర్చి బదులు మిరియాలు వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా మెంతులు, 1½ స్పూన్ మైన జీలకర్ర, జీలకర్ర ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుందండి. అది వేగిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి నువ్వులండి. నువ్వులు మాత్రం 2 స్పూన్లు వేసుకున్నాను. అవి నల్ల నువ్వులైనా పర్వాలేదు, తెల్ల నువ్వులైనా పర్వాలేదు. మేము ఎక్కువగా నల్ల నూనెలే వాడతాం కాబట్టి నల్ల నువ్వులు అయితే వేసామండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకొని చల్లార్చుకుందాం. ఈ లోపల నేను ముందే 1-2 గ్లాసులు అన్నం పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చానండి. అన్నం మాత్రం పులిహోరకి కొద్దిగా పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. అన్నము అయితే చల్లారుతుంది, ఈ లోపల పొడి కూడా నేను కొట్టేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం గుజ్జు అనేది తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నూనె మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. 1 కప్పు మైన నూనె వేసుకున్నాను. నూనె బాగా కాగిన తర్వాత పోపు దినుసులు మనము యాడ్ చేయాలి. ఉద్దిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆవాలు చిటపట అనిన తర్వాత 5-6 ఎండుమిర్చి తీసుకున్నాను, పొడుగ్గా దొరుకుని వేసుకున్నాను, చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి. అలానే 2-3 ఇది ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు మాత్రం 1 గుప్పెడంత వేసుకొని చాలా బాగుంటుంది. తర్వాత 3 స్పూన్లమైన శనగకాయ పప్పులు వేసుకొని ఈ నూనెలో బాగా వేపేసుకోవాలి. ఈ నూనెలో ఈ పచ్చిమిర్చి మనము కోపుగా తరిగి వేసాం కదా, నూనెలో వేగినేది పులిహోరలో కలిపితే ఆ పులుపు ఆ కారం అనేది లాక్కొని ఆ పచ్చిమిర్చి తిన్నప్పుడు ఉంటుందండి టేస్ట్, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా పసుపు మనము యాడ్ చేసుకోవాలి, లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. పసుపు ముందేస్తే పసుపు వాసన వస్తుంది కాబట్టి. పసుపు యాడ్ చేసిన తర్వాత 2-3 మినిట్స్ తర్వాత మనము ఆ గుజ్జు బాగా నానింది కదా చింతపండు, దాన్ని మెత్తగా పిసికేసి దాంట్లో పుల్లలు అవన్నీ ఫిల్టర్ చేసేసి ఒక వడదాంట్లో శుభ్రంగా తీసుకొని ఆ గుజ్జు మొత్తం ఈ నూనెలో వేసుకోవాలండి. ఇది 5 మినిట్స్ మనకి ఉడికితే చాలు. తర్వాత నేను 2 స్పూన్లమైన బెల్లం తీసుకున్నాను. బెల్లం వేసేనే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది, టెంపుల్ స్టైల్లో వస్తుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లం మాత్రం స్కిప్ చేయొద్దండి. బెల్లం వేసిన తర్వాత తగినంత ఉప్పు, నాకైతే 1 స్పూన్ పట్టింది, మీరు ముందు కొద్దిగా వేసుకొని కలిపిన తర్వాత అయినా మనము ఉప్పు వేసుకోవచ్చండి. ఇప్పుడైతే గుజ్జు బాగా ఉడికిపోయింది, గుజ్జు స్టవ్ ఆఫ్ చేశాను కదా, అన్నం బాగా చల్లారిపోయింది. ఆ పొడి వేపుకున్నాం కదా, ఆ పొడి అంతా మెత్తగా మిక్సీలో కొట్టుకొని ఆ పప్పులన్నీ మిక్సీలో కొట్టుకొని పొడిలాగా తయారు చేసుకున్నాము. ఆ పొడి అంతా ఈ చల్లారిన అన్నంలో వేసుకొని పైకి కిందికి మొత్తం కలిపేయాలంటే ప్రతి ఒక్క మెతుకుకి అతుక్కునేలాగా ఈ పొడిని మనం బాగా కలిపేసుకోవాలి. మీకైతే ఈ గరిటతో అలవాటు లేకపోతే చేతితో కూడా కలిపేసుకోవచ్చండి. నేను ఇప్పుడు గరిటతో కలుపుతున్నాను కానీ గుజ్జు చేసిన తర్వాత చేతితోనే కలుపుతానండి. చేతితో కలిపితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి మనకి ఇప్పుడు గుజ్జు అయితే బాగా దగ్గర పడిపోయింది, నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి బాగా చిక్కబడాలి. చిక్కబడడం ఎలా అంటే పైన నూనె తేలుతుంది, అలా నూనె తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. గుజ్జు అయితే బాగా చల్లారిపోయింది 10 నిమిషాల తర్వాత. ఆ పొడి అంతా కలుపుకున్నాం కదా, దాంట్లోనే ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని పైకి కిందికి కలిపేసుకోవాలండి. చేతితో కలుపుకుంటే చాలా హ్యాపీ, నీట్గా మనకి కలుస్తుంది. ఈ గరిటతో ఊరికే అది కొద్దిగా కాలుతూ ఉంటుంది కదా, అలా కలిపేసి మళ్ళీ నేను చేయి పెట్టి కలిపేశాను. మనకి ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మిరియాలు పన్నాయి కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, భలే ఉంది. సేమ్ మనకి టెంపుల్లో ఎలా పెడతారో అదే టేస్ట్ వచ్చిందండి. ఆ పులుపుకి, ఆ కారంకి, ఆ బెల్లం వేసినాం కదా, ఆ తీపుకి, అబ్బా నాకు అసలు కలుపుతూ అంటేనే నోరు ఊరుతుందండి, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడైతే నేను దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టి తర్వాత మేము ప్రసాదంగా తింటామండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ఈ దేవీ నవరాత్రులలో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.